అన్నారు. దాని మీద కొంత వివరణ ఇవ్వటం జరిగింది ఇంత ముందు వీడియోస్లో. ఇప్పుడు ఇది మనం బేసికల్లీ బయాలజికల్ అప్లికేషన్స్ చూస్తే మునగనారు పెంచడం జరిగింది. మునగనారు పెంచడం జరిగిందంటే మిర్చి కంటే అధికంగా పెస్ట్ అంటే ఈ తామర పురుగులు కానీ వేరే రకాల శనగపచ్చి పురుగు కానీ లద్దె పురుగు కానీ ఎక్కువగా ఆశించేది మునగకి ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి మునగని తర్వాత రూట్ సిస్టంలోకి వచ్చేసరికి నెమటోడ్స్ ప్రాబ్లం అనేది అవిసలో బాగుంటుంది. రూపాయలు కూడా బయలాజికల్ అప్లికేషన్స్ ద్వారా నారుమడి అంటే మన నారుమడి అంటే గడిచిపోయకుండా ఇలా ఫిక్స్లో పెంచడం జరిగింది మన పాలిథిన్ కవర్లో. ఇప్పుడు ఇది ఈ మునగ చెట్లు 40 రోజులు అయ్యింది. వాస్తవానికి దీనికి మనం ఏం చేసామంటే ఏమీ చేయలేదండి. అక్కడ చూపిస్తున్నాం కదా ఎర్రమట్టి, ఆ ఎర్రమట్టి నింపాము కవర్లకి. మధ్యలో ఏం చేసామంటే మనం పశువుల ఎరువు, కోడి ఎరువు, మేకల ఎరువు ఈ మూడింటిని కలిపి మన బ్యాక్టీరియాలు 20 రకాల బ్యాక్టీరియాలు 10 రకాల ఫంగసులను కలిపి ఒక 25 డేస్ మగ్గబెట్టి 4-5 సార్లు తిప్పి దాన్ని డీకంపోజ్ చేయడం జరిగింది ఎరువుని. ఆ ఎరువుని ఆ పిట్లో సగానికి సగం ఫస్ట్ కొంచెం మట్టి పోసాము. మధ్యలో ఇదిగో ఈ చేతితో పట్టుకున్నంత గుర్తుడు మనం పెట్టిన ఎరువు వేసాము. తర్వాత మళ్ళీ ఒక 5 ఎరువులు మట్టి పోసాం. ఇప్పుడు ఈ పిట్లన్నీ అలా పోసినాయి. పోసిన తర్వాత పైన విత్తనం పెట్టేటప్పుడు కొంచెం మైక్రోరైజర్ విత్తనం పెట్టే ప్లేస్లో కొంచెం ఒక 5 గ్రామ్స్ మైక్రోరైజర్ పెట్టేసి మైక్రోరైజర్ ఫంగస్ స్పోర్స్ పెట్టేసి దాని మీద విత్తనం పెట్టి నీళ్ళు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది 40 రోజులు అవుతుందండి ఈ మునగ నారు పెట్టి. ఆ రోజు నుంచి పెట్టిన రోజు నుంచి ఇంతవరకు మనం ఈ మునగనారుకి యూరియా కానీ డిఏపి కానీ మైక్రోన్యూట్రియంట్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. జింక్ కానీ బోరాన్ కానీ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఏమీ ఇవ్వలేదు. ఊర్లే ఆ ఇంత మాన్యూర్లోనే ఈ మునగ చెట్టు పెరిగింది. 40 రోజుల్లో మామూలుగా మునగ మొలకొచ్చి రెండాకులేసిన కాడి నుంచి కూడా పేనుబంక కానీ రసం పీల్చే పురుగులు కానీ అటాక్ చేసి శనగపచ్చి పురుగు అయితే విపరీతంగా వస్తుంది. మునగకి వచ్చేసి ఆకులు మొత్తాన్ని తినేస్తుంది. శనగపచ్చి పురుగు కానీ లద్దె పురుగు కానీ ఇవన్నీ కూడా మునగ మీద బాగా ఎఫెక్టివ్గా అటాక్ చేస్తాయి. అలాంటిది 40 రోజులు అయింది ఈ నార్మడి ఇంతవరకు పోసి. ఒక్కసారి ట్యాంకీతో తైవాన్ స్ప్రేయర్తో కానీ ఏదైనా స్ప్రేయర్తో కానీ ఒక ముందు కానీ ఏమీ కొట్టలేదండి. ఈరోజు కూడా కనీసం పెస్ట్ అనేది ఎక్కడా కూడా ఈ 40 రోజుల్లో మొక్కజొన్నకు వచ్చింది, అన్ని రకాల వాటికి వచ్చింది. వాటికి ఈ మాన్యూర్ వేయలేదండి మొక్కజొన్నకి. ఓన్లీ దీనికే ఈ మాన్యూర్ వేయడం జరిగింది. వీటికి కత్తెర పురుగు వచ్చింది మొక్కజొన్నకి, అన్ని రకాల పురుగులు. తర్వాత ఈ పక్కన జామ వచ్చింది, దానిమ్మకి వచ్చింది. కానీ మనం ఈ మాన్యూర్ ఇచ్చిన ఈ మునగకు మట్టికి రాలేదండి. మునగకు కానీ అవిసకు కానీ, అవిసకు కూడా ఎక్కువ వస్తుంది. శనగపచ్చి పురుగు, లద్దె పురుగు విపరీతంగా వస్తుంది అవిసకు కూడా. ఈ రెండు ఫస్ట్ బాగా అట్రాక్ట్ చేసే పంటలు అయినప్పటికీ కూడా మనం ఈ బయలాజికల్ అప్లికేషన్స్ ఇవ్వటం వల్ల రూట్ వ్యవస్థ నుంచి బాడీలో స్ట్రక్చర్లో మైక్రో ఆర్గానిజమ్స్ బాగా గ్రో అయ్యి మంచి ఏపుగా గ్రోత్ చూడండి. ఎంత తాకేసిందో మునగాకు ఎక్కడ కూడా నీకు ఒక పురుగు కానీ లేత ఇగురు చూడండి ఎంత ఎంత స్మూత్గా వస్తున్నాయి. ఏ విధమైన పెస్ట్ అనేది ఈ మునగకి ఆశించలేదు. అవిసెకి కూడా విపరీతమైన పెస్ట్ వస్తుంది, దానికి కూడా ఏం ఆశించలేదు. ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే ఈ బయలాజికల్ అప్లికేషన్స్ ఇవ్వటం ద్వారా పంట రెసిస్టెన్స్ పెంచుకుంటుంది అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. మిర్చిలో కూడా నేను చాలా సందర్భాల్లో లాస్ట్ ఇయర్ మొత్తం మనం మిర్చి ఆర్గానిక్లోనే నార్మట్ పెంచడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 100 ఎకరాలు నార్మట్ ఆర్గానిక్లో పెంచడం జరుగుతుంది. అయితే మా ఆర్గానిక్ నార్మట్ మొత్తం సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఏదైతే చేస్తున్నామో నార్మట్లో కూడా మిరప నార్మట్లో కూడా అదే అప్లికేషన్ చేస్తున్నాం. ఈ బయలాజికల్ అప్లికేషన్ నేను మిరప మీద ప్రధానంగా చదువుతున్నప్పుడు చాలామంది వేరే పంటకి పనిచేస్తే పనిచేయమని అనుకుంటున్నారు. లేదా ఏ మొక్కకైనా ఈ బయలాజికల్ అప్లికేషన్స్ పనిచేస్తాయని మునగే కాదు, అవిసే కాదు, అరటే కాదు, బత్తాయి కాదు, తర్వాత దానిమ్మ కానీ, లాంగ్ టర్మ్ క్రాప్స్ మ్యాంగో కానీ, వాటికి ఫుడ్ బేసిక్ క్రాప్స్ అంటే ప్యాడీ కానీ
అంటే వరి కానీ అన్ని రకాల పంటలకి వెజిటబుల్స్ కూడా ఈ బయాలజికల్ అప్లికేషన్స్ ప్రమాణంగా పనిచేస్తాయండి. ఇందులో మేము చేసింది ఏమీ లేదు. బయాలజికల్ అప్లికేషన్స్ అంటే ఈ బ్యాక్టీరియాలు ఫంగస్లు కలిపిన ఎరువుని బలోపేతం చేసి ఎరువు ఇవ్వటమే మేము చేసింది. ఆ ఎరువు ద్వారానే మొక్కకు కావలసిన అన్ని పోషక పదార్థాలు, మైక్రోన్యూట్రియంట్స్, ఎంజైమ్స్, మినరల్స్, ప్రధాన పోషకాలు అన్నీ దొరకటం వల్ల ఈ మొక్క తెగుళ్ళని కానీ తర్వాత పురుగుల్ని కానీ తట్టుకొని, అసలు పురుగు అటాక్ అనేది ఇంకోటి కాల, అది చాలా గొప్ప విషయం. ఈ బయలాజికల్ అప్లికేషన్స్లో అంత పనితనం ఉంటుందని రైతులు గుర్తించాలి. ఏదైనా నర్సరీలు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానీ, నర్సరీలు పెంచేవాళ్ళు ఓన్లీ మిర్చి కాకుండా వెజిటేబుల్స్, టమాటాలు ఇలా నర్సరీ పెంచేవాళ్ళు ఎవరైనా కానీ బయలాజికల్ అప్లికేషన్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. రైతు స్థాయిలో మనం తయారు చేసి బయలాజికల్ అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పోసినవన్నీ కూడా మేము తయారు చేసుకున్న బయలాజికల్ అప్లికేషన్స్ మా సహస్రాలతో తయారు చేసుకొని అప్లై చేసుకుంటున్నాము. కాబట్టి రైతులు కానీ తర్వాత నర్సరీలు వాళ్ళు కానీ ఎవరైనా కానీ బయలాజికల్ అప్లికేషన్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించారు.